స్పెషల్ వీడియో ఏంటంటే వాలెంటైన్స్ డే. అచ్చా 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 దట్ ఐ థింక్ వాట్ ఓ వాట్ ఇలా కూడా ప్రపోజ్ చేయొచ్చు. మా వాళ్ళు నేర్చుకోండి చెప్పాలని ఇబ్బంది పడిన వాళ్ళకి ఇలా చెప్పచ్చు చెప్పచ్చు ఐ లవ్ యూ అని చెప్పచ్చు. వాట్ ఏ డైలాగ్ ఏం చెప్పు. వాట్ ఏ డైలాగ్ ఏం చెప్పు. మేము అలాగే వెళ్ళిపోయామట. మేమేం చేసామంటే అడవిలో తప్పల్లో కాటిల్లో వెళ్ళిపోయాం. బయట పోలీసులకి దొరికిపోయాం అన్నమాట. బయట పోలీసులు దొరికిపోయాం ఇంటికి. అప్పుడు నేను కదా సర్ప్రైజ్ చేస్తుంది నా చేతిలో రెండు గిఫ్ట్లు చూసి అలా గిఫ్ట్లు ఎవరికన్నారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షన్ సెట్టి. ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటంటే వాలెంటైన్స్ డే. అచ్చా 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 దట్ ఐ థింక్ వాట్ ఓ వాట్. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఏంటంటున్నారా? నా లాస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి మేము పిచ్చర్ పిచ్చగా ఎంజాయ్ చేసేయాలని బయటకు వచ్చాము. బట్ ఏంటంటే ఈసారి ఇయర్ మా వాళ్ళు సర్ప్రైజ్ చేస్తారంట. లాస్ట్ ఇయర్ నేను అది చేశాను గుర్తుందో లేదో. ఆ వీడియో చూడకపోతే కనుక నేను ఐపాట్లో ఇన్ బాట్లు ఇస్తాను. ఆ వీడియో చూడండి. పిచ్చి 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 పిచ్చిగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు ఆ సర్ప్రైజ్ చూసి. సో ఫస్ట్ మరి వచ్చాను. వస్తే వెళ్ళు ఫస్ట్ నాకు రెస్టారెంట్కి చెప్పలే. రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఫుల్ఫుల్గా ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ముందే చెప్పాను ఇలాంటివి వద్దురే అని చెప్పాను. వాళ్ళు ఏదన్నారు ఇప్పుడు అసలు ఏమిస్తారా ఏంటా అన్నది సర్ప్రైజ్ చూద్దాము. తేడా అనిపించింది అనుకోండి వాళ్ళకి ఎలా ఇవ్వాలి మనకి తెలుసు కదా. మీరు కూడా ఉన్నారు కదా సపోర్ట్ కింద ఫుల్గా ఇచ్చేద్దాం.
లాస్ట్ టైమే నేను లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ ని అప్పుడే మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఈ రోజు ఏంటో మరి మా వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఇప్పటి వరకు బాగానే జరిగినాయి, కానీ ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పాను ఇలాంటివి వద్దునన్న, ఏం సర్ప్రైజ్లు ప్లాన్ చేయొద్దని. మరి ఏంటో ఇలా నార్మల్గా అయితేనే పిచ్చొచ్చి మెంటలొచ్చి కింద అడిపోయి తెలిసి నెయ్యి కొడుకుంటాను చూడండి. ఇలాంటి ఇంకా క్రేజీగా సర్ప్రైజ్ అంటే క్రేజీ అంటే ఇంక చెప్పుకోవాల్సిన లేదు ఏమైపోతానో ఏంటో. వీళ్ళు ఏంటండి నా దగ్గర సర్ప్రైజ్లు దాయలేరు మాట, ఎప్పుడు లీక్ అయిపోతారు. ఎలాంటి ఎగ్జాంపుల్ నా బర్త్డే వీడియో కష్టపడి పాపం చాలా ప్లాన్ చేశారు, కాకపోతే నాకు మొత్తం సర్ప్రైజ్ మొత్తం రివీల్ అయిపోయింది. ఎలాంటి ఊపిరి సినిమాలో అతని పేరు నాగార్జున అన్నాడు కదా చూడండి, ఇప్పుడు తలుపు కొడతారు సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలని చెప్పి హీరో చెప్పారు కదా అలా అన్నమాట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి, ఎప్పుడు రివీల్ అయిపోతుంటది. సో ఈ రోజు మరి ఇల్లు ఇంత క్రేజీగా ఏం థింక్ చేశారో అనుకుంటున్నాను, చూద్దాం ఏం చేస్తారు ఈసారి. సో చూసండి మీరు కూడా ఎలా అనిపించిందో నా క్లాస్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి క్రేజీగా ఎప్పుడైనా సెలబ్రేషన్స్ చేసుకుంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇంకెందుకు మా ఫ్రెండ్స్ని ఏదో చేశారంట పిలుపుతాం చూడండి. అక్కడ ఏంటి ఏదో మర్చిపోయారంటే ఆఫ్ చేస్తున్నారండి, నేను అస్సలు ఆఫ్ చేయలేమని. వీడియో ఆన్లోనే ఉంటుందా లేకంటే చేస్తారని మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. లోపలికి వెళ్ళి డిస్కషన్ చేసుకోవడానికి మరి ఏం చేస్తారు వాళ్ళు. ఈ ఫిబ్రవరి వీక్ లో మన వాలంటైన్స్ డే కి 4-7 డేస్ ఉంటాయి కదా స్పెషల్ డేస్, వీక్ డేస్, వీక్ డేస్. ఆ స్పెషల్ వీక్ డేస్ లో ఫస్ట్ వచ్చేది రోజ్ డే. సో దిస్ రోజ్ ఫర్ యూ. Oh my god. Just open it. కొంతమంది ఫీల్ అవుతారు లవర్స్ లేరు వ్యాలంటైన్స్, మేము మా సర్కిల్ లో చూసాం మా ఫ్రెండ్స్ లోనే ఏంటంటే వ్యాలంటైన్స్ డే వచ్చినప్పుడు అరే నీ సింగిల్ రా భయ్యా అని చెప్పి ఫీల్ అవుతారు. మాలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఆ ఫీలింగ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే లవర్స్ అయినా ఏ డ్రే అయినా సరే ఎనిమిది అయినా మీ మీద పడతాం, మీ మీదే ఉంటాం కాబట్టి మాకు ఏ బాగా ఉండదు తెలుసా. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా జాతి రత్నాలు రా. ఒకళ్ళు లవ్ చేసి అదే ఇదేనా లవ్వే కదా, ఫ్రెండ్స్ లవ్ చేసేది ఒక అమ్మాయి అబ్బాయి చేసుకుంటే నీ లవ్వా చెప్పండి, ఇది కూడా లవ్వే కదా. హ్యాపీ రోజ్ డే. నెక్స్ట్ ప్రపోజ్ కదా, ఓపెన్ చేయండి ఒకసారి. ప్రపోజ్ కదా, ఇంతలా ఏం థింక్ చేస్తారు సార్ నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోతే ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేయొద్దు ఒకసారి కాలేజ్ లో అంతకు ముందు నాకు పరువు తీసి పారేసారు అది ఇంకా గుర్తుంది. చెప్పి వెళ్తే నీ కోసం ఏం గిఫ్ట్ ఇవ్వాలని చాలా అందుకనే కదా సార్ చాలా ఆలోచించి థింక్ చేసి తెస్తాను. రేపు కాలేజ్ గమ్మున వచ్చాను అన్నారని వెళ్ళిపోతే క్లాస్ అందరి ముందు నిలబెట్టి ఏమిచ్చారు తెలుసండి, ఏమంటారు దాన్ని బలిగుడ్లా. మేము మా భాషలో బలిగుడ్లా అంటే మీ భాషలో ఏమంటారు నాకు తెలియదు. అయ్యా
1 rupee బాక్స్ అంటే 5 rupee బాక్స్ కూడా 1 rupee బాక్స్ అయ్యో బాబు 5 rupees బాక్స్ అంట ఎంత గర్వంగా చెప్పి చూసారు 5 rupees బాక్స్ అంట ఇచ్చి ఎలా ఉంది అదిరిపోయింది అనగానే అందుట్లో వచ్చే బొమ్మకు కూడా ఒక చక్రం లేదు తెలుసా అది ఇంకా గ్రేట్ సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు
ఉంటాడు కాబట్టి అతను పక్క పాడి మనకి సంబంధం లేదు ఫస్ట్ నాకే ప్రయారిటీ ఇవ్వాలి ఆ తర్వాత మీ హస్బెండ్ ప్రయారిటీ ఇవ్వాలి అంతే కదా చెప్పండి అంతే మీకు మ్యారేజ్ అయిపోయిన సరే ఇలాగే అంతేగాని హస్బెండ్ వచ్చారు కదా అని చెప్పి వాళ్ళతో సెలబ్రేషన్స్ అంటాం మాయ మాయే అలి అలి అంతే కదా ఇది ఇవ్వండి నాకు మాట What a dialogue. Yeh chepo. What a dialogue. Yeh chepo. ప్రపోజ్ చేయడానికి చూసారా మా వాళ్ళు ఎన్ని విధాలు మీకు టిప్స్ ఇస్తున్నారో మీరంటే ఎవరికైనా ఎవరికైనా ప్రపోజ్ చేయడానికి భయపడుతున్నా టెన్షన్ పడుతున్నా ఇది ఇచ్చేయండి ఇది ఇచ్చేసి అలా నొక్కేమని చెప్పండి బటన్ ఉంటుంది దీంట్లో నొక్కితే చెప్పేది అన్నమాట మీరు ఐ లవ్ యూ మీరు చెప్పాలనుకుంది ఇది చెప్పేస్తున్నమాట ఆ ఫీలింగ్స్ మీకు మీ ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమవుతాయి ఎస్ చెప్పారు అనుకోండి పర్లేదు నువ్వు చెప్తే వెళ్ళలేదే నీకు కాదు బొమ్మ పక్కన పాస్ చేయాలి సరిపడదు అంతే ఇంటెలిజెంట్ ఫెలో Yeah. Thank you so much. I love you too. Oh, my heart needs to sir. Love, love, baby. Dogati, baby, dogati. Yeah. अरे चाला बहुत दिल से इतने cute कम तो मिला क्या? Oh my God, ना कोते बले नचन दिल से नज़िंग आसल expect चले दिल से ये Valentine's Day वाले चालू चालू crazy कर चुके. चुने. అంటే మా గురించి తెలుసుకోనండి ఓటనుకుంటే మేము ఇంకోలా చేసుకుంటే అందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉండకూడదు కాబట్టి నువ్వైతే క్రేజీగా ఇస్తామమ్మా అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా తీయించుకుంటారు నార్మల్ గా ప్లాన్ చేస్తేనే ఏదో చేసేస్తారు ఇల్లు అలాంటిది క్రేజీగా అంటే అమ్మో వీళ్ళకి ఎంత ఏమొచ్చినాయి అంత క్రూయల్ గా ఏం తాట్లు వచ్చినాయి అనుకున్నాను క్రేజీ అనుకోండి ఎందుకంటే ఒకసారి మోసపోయానండి కాలేజ్ లో అందరి ముందు సో అప్పటి నుంచి బుద్ధి వస్తుంది మాట వీళ్ళు ఎలాంటి సర్ప్రైజ్లు చేయొద్దమ్మా వద్దు బాబా కాంతి ఈ రోజు ఏమంటున్నానంటే బయటకు వెళ్ళి మొత్తం అందరు లవర్స్ ని అందరు లవర్స్ ని వెళ్ళి అడగొట్టేద్దాం అనుకున్నాను అందరి మధ్యలోకి వెళ్ళి ఎందుకంటే లాస్ట్ టైం అలాగే వెళ్ళిపోయామట మేము ఏం చేసామంటే అడవిలో తుప్పల్లో కాటల్లోకి వెళ్ళిపోయాం బయట పోలీసులకి దొరికిపోయామాట బయట పోలీసులు దొరికిపోయాంటికి అప్పుడు నేను కదా సర్ప్రైజ్ చేస్తుంది నా చేతిలో రెండు గిఫ్ట్లు చూసి అలా గిఫ్ట్లు ఎవరికన్నా అన్నారు అక్కడ నేను నేమ్స్ రాయబట్టి సేవ్ అయ్యారండి నా ఫ్రెండ్స్ కానీ చెప్పాను వాళ్ళు నమ్మారు లేకపోయి ఉంటే కనుక వద్దాం మీకు లోపలికి వెళ్ళదు బయటకు వెళ్ళిపోయినా సో అందుకని ఎందుకులే మళ్ళీ పోలీసులకి వెళ్ళి దొరికిపోవడం అని చెప్పి ఇంట్లో రెస్టారెంట్ కి వెళ్ళిపోయి ఆ రెస్టారెంట్ కూడా నాకు తెలియదు వెళ్ళి అసలు చెప్పాను కదండి నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మన
అక్కడ ఉంది అది చూపెత్తా చూసే వాళ్ళు చూపెత్తాను నేను అసలు ఎందుకు పెట్టానేమో నేను చేసేసింది చూసారు ఇది ఇది మా మేముగ్గురు మేము చూడండి ఇవ్వండి ఇది మేముగ్గురు మా ముగ్గురికి మించి గిఫ్ట్ ఎంత అంటారా అప్పుడు నా బ్రెయిన్ కా థాట్ వచ్చింది ఇది నువ్వు నేను దీనికల్లానా అది అరే అరే క్రేజీ రా ఇలాంటి క్రేజీ థింగ్స్ వాళ్ళు క్రేజీ వాళ్ళకి వస్తున్నారు వస్తుంది మేము కూడా అలాంటి ఇవ్వాల్సింది తప్పని చేసామని మాకు ఇప్పుడు అది మీరు చేయలేదు కూడా ఇట్లా అందరి ముందు చేయలేదు అది పూలు చేయలేదా గ్యాస్ లో అందరి ముందు ఇది అంతే మంచి గిఫ్ట్ చెప్పండి ఆ రోజు ఏల చేతిలో ఆ రోజు ఏల చేతిలో నిరికిపోయింది తెలుసా మీ పుష్కరం అప్పటి ఇది నుంచి మాకు ఎన్నో అనుబంధ జన్మ జన్మల బంధం ఉందన్నమాట ఎప్పుడు ఇంటి లేదు ఇరుక్కుపోతాం సో అందుకే అయ్యి మా ఫ్రెండ్స్ అంటే మేము కూడా ఫ్రెండ్స్ కాబట్టి సేమ్ అయ్యేది కూడా మేము కూడా మీ జాతే తీసుకొచ్చి అంతే కదా సో ఇది కూడా మేము మీ జాతి అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చానమాట దీనికి మించిన గిఫ్ట్ అసలు ఇలాంటి ఎవరైనా ఆలోచిస్తారా ఇలాంటి థాట్ వచ్చిన నన్ను మెచ్చుకోవాలరా మీరు ఇలాంటి ఇప్పుడు ఈ థాట్ మాకు వచ్చిన యాక్చువల్లీ మెచ్చుకోవాలనుకోండి ఎందుకంటే అసలు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ ఇయర్ కూడా పాపం నాకు సర్ప్రైజ్ గా చాలా ప్లాన్ చేసేటండి దొరికింది ప్లాన్ మొత్తం నాకు రిప్లై అయిపోయింది పాపం చాలా ప్లాన్ సో ఈసారి అందుకే చాలా జాగ్రత్త పడ్డాను ఈ రోజు నిజంగా చాలా జాగ్రత్త పడ్డాను నేను అందరూ అరే లేదో పెంట చేసేస్తానని భయపడుతూ వచ్చాను నేను చాలా భయపెట్టి ఇచ్చేసాను నీకోసం చాలా ఎత్తికి అంటే ఒక రోజు కష్టపడితేనే నాకు చాలా ఇదిగో ఉంటుంది రెండు రోజులు కష్టపడతారంట అయ్య బాబు ఏదో చేసేస్తున్నారు దగ్గర కలగకూడదు అనుకున్నాను వీళ్ళని ఫస్ట్ నేను వీడియో చేద్దానని చెప్పలే వీళ్ళే వీడియో అరే వీడియో అంటే నన్ను నిజంగానే బకరా చేయడానికి ఏదో ప్లాన్ చేస్తారనుకున్నాను తెలుసా ఏదైనా వీడియో తీయాలని థాట్లో లేను అసలు కానీ వీళ్ళు నిజంగా బకరా చేసేస్తారని అర్థమైతే వద్దురా వీడియో అన్నాను కానీ ఏం చేస్తావు మా వాలంటైన్స్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నావు మరి మీకు తెలియాలి కదా సో అందుకని చెప్పి సో గైస్ ఎవరైనా లవర్స్ లేరని అసలు ఫీల్ అవ్వండి మాలాంటి ఫ్రెండ్స్ ఉంటే నిజంగా లవర్స్ వద్దు ఎవరు వద్దండి బాబు అసలు ఉన్నా సరే నేను లవర్స్ లేదు నేను పంపను జనరల్ గా లవర్స్ ఉన్నా సరే నేను అసలు వాళ్ళ దగ్గర కూడా పంపను వాలంటైన్స్ డేకి కింద నాకు లవర్స్ అందరు కమెంట్ చేస్తారు మీలాంటి సైకో ఫ్రెండ్స్ ఎవరికి ఉండకూడదు కింద కమెంట్ లో చూడండి నాకు లవర్స్ విడతీసేట్ను అని చెప్పి ఏం లేదండి లవర్స్ ఉన్నా సరే వాళ్ళందరూ నా తర్వాత ఎవరండి అంతేనా మా ఫ్రెండ్స్ ఎంత మంచిలో ఎవరైనా ఉంటే లవర్స్ అంటారు చూసారా మా ఫ్రెండ్స్ నేను నా తర్వాత ఎవరైనా సో ఆబ్వియస్ గా నాకు కూడా అంతే వాళ్ళ తర్వాత ఎవరైనా సరే సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఎలాగే ఇస్తాను వీళ్ళు కూడా నాకు అలాగే ఇస్తాను సో మా బ్యాలెన్స్ గురించి అయితే ఇలా జరిగింది నిజంగా నా బ్యాలెన్స్ అది పక్కనే చూడండి పట్టుకో సో చూసారు కదా చూసారు కదా మా వాలంటైన్స్ డే ఇలా జరిగింది అలా నేను ఇచ్చిన గిఫ్ట్ నా సిక్స్ కొత్త ఆట వచ్చింది చూసారా పెళ్లి అయ్యో బాబు ఇద్దరితో హ్యారెస్ అయిపోతుంది నాకు మ్యారేజ్ అయిపోయిందండి నేను సింగిల్ నుంచి మింగిల్ అయిపోయింది సో నాకు వస్తే చాలా అంటే ఈ రోజు వ్యాలంటైన్స్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అస్సలు అలా ఇలా కాదు రెస్టారెంట్ లో కూడా నేను ఎక్కువ వీడియో క్యాప్చర్ నేను తీయడానికి అవ్వలేదు ఎందుకంటే మాది అందరూ అలా ఇలా ఉండదండి సో అది మీరు ఉన్నారంటే గోముడి కొంచెం ఎక్కడ భయపడతారని చెప్పి కొంచెం మాకే అది కాళ్ళ లైట్ కవర్ చేసింది ఎందుకంటే మా రచ్చ మీరు చూసారనుకోండి నిజంగా పిచ్చికి పోయి కిందటి పోయి తెలియస్తారనమాట సో అలాంటి ఎక్కువ చూడకూడదని చెప్పి లైట్ కాళ్ళ కవర్ చేశాను సో మా వ్యాలంటైన్స్ డే చిచ్చి నా వ్యాలంటైన్స్ డే నా వ్యాలంటైన్స్ డే ఇలా జరిగింది
సో నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. నిజంగా అరే మా ఊళ్ళో ఇలాంటి థాట్లు కూడా ఉన్నాయని నేను నిజంగా అనుకోలేదు. నిజంగా నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కూడా చూసారా, కాదు కాదు ఎంత కావాలి వచ్చిందా చూడు మాతో అవునా. నాకు తెలియదు అండి ఇప్పుడు వరకు వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన బట్టి నా బ్రెయిన్ పెరిగిందంట. సో మీరు కూడా ఏంటో కింద కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ ఇయర్ ఇస్తారండి మాకు అప్పుడు చూడండి మీరు. అంతే చూసారా నాకు నెక్స్ట్ ఇయర్ ఉండదు మీకు. మేమంత క్రేజీగా ఇవ్వలేదు, మేము స్పెషల్ గా ఇచ్చాం అది గుర్తుపెట్టండి. ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు చిన్నది ఇచ్చారో పెద్దది ఇచ్చారో కాదు, మీరు దానికి ఎంత ఎఫెక్ట్స్ పెట్టారు, మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారు అన్నదే మెయిన్. అంతే కదా మనకు కావాల్సింది చూసారు. ప్రామిస్ కూడా వీళ్ళు నాతో ఉండడమే కావాలి, వీళ్ళు ఏ చేసేస్తానని కాదు, నాతో ఉంటారా లేదా నాకు అది కావాలి. సో అంతే ఏదైనా సరే మన లవ్ అన్న చూపించాలి తప్ప వీళ్ళు చిన్నది ఇచ్చారో పెద్దది ఇచ్చారో అది అస్సలు లెక్కలోకి తేకూడదు. సో నేను ఏది ఇచ్చినా నా ప్రేమ అలా కనిపెట్టాలి, మీరు కనిపెట్టాలి. బట్ అలాగా మంకీస్ లాంటివి కాకుండా అరే నిజంగా ఆ వీడియో క్లిప్ మీకు యాడ్ చేస్తాను, ఈ వీడియోలో చూడండి. నిజంగా ఆ ఓపెన్ చేయగా నా ఫేస్ లో రియాక్షన్ చూడాలి. నా మొహం మీద ఇసురు చెలిపారు ఇద్దరు, నా మొహం మీద ఇసురు చెలిపారు. సో చూసారు కదా నా వ్యాలంటైన్స్ డే అయితే ఇంత చాలా బాగా జరిగింది. సో నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, అరే ఎన్నిసార్లు చెప్తున్నా చూసా నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి అంతా. సో నాకు అయితే ఇయర్ వ్యాలంటైన్స్ డే చాలా అంటే చాలా క్రేజీగా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీకు థ్యాంక్స్ చెప్పిన తక్కువ యాక్చువల్లీ మగ మన థ్యాంక్స్ ఇంకే సో ఈ వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపించిందో, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. నాకు చెప్పలేదు మీరు, మీకు ఆల్రెడీ ముందు చెప్పేసారు, మీకు చెప్పారంటే అండి అయితే ఓకే థ్యాంక్స్ అనేసరికి చెప్పేసాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పండి రాసుకోండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. అసలు యాక్చువల్లీ థ్యాంక్ యూ, అసలు యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పండి మీ అందరికి, ఎందుకంటే నాకు 1000 సబ్స్క్రైబర్లు అయిపోయారండి వాళ్ళ లేక అయినంత హ్యాపీగా ఉంది నాకు 1000 సబ్స్క్రైబర్లు అయిపోతున్నాయి. సో నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న వీడియోస్కి చూస్తూ మీ సపోర్ట్ చేస్తున్నందుకు ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా రోజు తీసుకోండి, అలాగే నాకు వెళ్ళి పక్కన ఉన్న రెడ్ కలర్ లో ఈ కలర్ లోని సబ్స్క్రైబ్ నోట్ ఉంటుంది వెళ్ళి డబ్బా డబ్బా గుద్దండి. సో బై బై. Bye.